హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరైతే ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఒక మంచి రెసిపీ అన్నమాట, అదేనండి ఎగ్ మసాలా కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది, ఇంట్లోనే ఈజీగా మనము చేసేసుకోవచ్చు. చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుండిద్దండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటియో చూద్దాం. దానికన్నా ముందు మీరు ఇంతబడికి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను 6 ఎగ్గులు తీసుకున్నానండి. వాటిని సగానికి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు 1-4 తీసుకొని సన్నగా కట్ చేసుకొని నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను 1 కొబ్బరి తీసుకొని ఈ రకంగా కాల్చుకుంటున్నానండి. ఇట్లా కాల్చి కనుక మనము తురుముకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇట్లా బాగా కాలిన తర్వాత చల్లటి నీళ్ళల్లో వేసేసి చల్లారనివ్వాలి. తర్వాత దాన్ని గ్రైండ్ ఇట్లా తురుముకోవాలన్నమాట. ఇట్లా తురుముకొని మనము పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము తురుముకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. తర్వాత 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ధనియా పొడి వేసుకోవాలి. అలాగే 1 అర స్పూన్ దాకా పెప్పర్ వేసుకోవాలండి. తర్వాత దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. తర్వాత 4-5 దాకా పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ రకంగా మనము బాగా పేస్ట్లాగా తయారు చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక బాండి పెట్టుకొని దీంట్లో 1-3 స్పూన్ల దాకా నూనె వేసేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చిన్న మంట పెట్టుకొని చేసేసుకోండి, మాడిపోకుండా ఉంటుంది. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి మాడిపోదు. ఇట్లా మనము మూత పెట్టేసి 1-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ రకంగా మనము బాగా వేగిపోయినాయి అన్నమాట ఉల్లిపాయలు కూడా. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి నేను టమాటాలు. 1-2 తీసుకున్నాను. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ టమాటాలను కూడా వేసి వేయించుకోవాలి. వీటిని కూడా బాగా ఉడకనివ్వాలి అండి. మూత పెట్టేసి కనుక 1-2 నిమిషాలు కనుక ఉడికించుకున్నట్టయితే మనకి టమాటాలు అనేది బాగా మగ్గిపోతాయి, బాగా సాఫ్ట్గా అయిపోయి మనకి టమాటాలు మెత్తబడిపోతాయి అన్నమాట. ఈ రకంగా మనకి వేగాలి. తర్వాత దీంట్లో మసాలా వేసుకుందాము. నేను కారము 1 అర స్పూన్ దాకా వేసుకుంటున్నాను, మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ను కూడా కలుపుకోవాలి. ఈ రకంగా మనము మసాలాని బాగా వేయించుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, చిన్న మంట మీదే చేసుకోవాలి. ఈ మసాలా అనేది బాగా వేగాలి. మూత పెట్టేసి బాగా మగ్గనిస్తే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది అన్నమాట. ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి దాకా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ రకంగా మనకి మసాలా అనేది స్మెల్ అనేది పోతుందన్నమాట. ఆ స్మెల్ అనేది వెళ్ళిపోయేదాకా బాగా వేయించుకోండి. బాండీకి వదలాలండి, అప్పుడు దాకా మనం మసాలాలన్నీ వేయించుకోవాలి. తర్వాత 1.5 కప్పు నీళ్లు పోసుకొని మనకి గ్రేవీకి ఎంత కావాలో అన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి బాగా 1-6 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే మసాలా గ్రేవీలో నుంచి మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. అప్పుడు దాకా మనము బాగా ఉడకనివ్వాలి. అప్పుడు మసాలా అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది, మనం తినడానికి కూడా మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ని, బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని హాఫ్గా కట్ చేసుకొని ఇట్లా మనము కర్రీలోకి వేసేసుకొని కొంచెం గ్రేవీ అనేది స్పూన్తో మనము ఎగ్స్ మీద అట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని కదిలించకుండా చిన్న మంట మీద 1-4 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు ఆ మసాలా అంతా మనకి ఎగ్స్కి బాగా పడుతుంది. అంతేనండి, ఈజీగా మనము సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనము ఎగ్ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.